వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ప్లస్ అధికార వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కదా, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత సిబిఐ కేసులు ఇతరత్ర వ్యతిరేకతలను ఎదుర్కొంటూ 2019 దాకా అయితే జైల్లో ఉన్నారు, లేదంటే జనంలో ఉన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పటికీ బ్రాండ్ వైఎస్ఆర్ తోనే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచారు. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరు అనుకున్న పరిస్థితిలో మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని చెప్పి అండగా నిలిచారు. అదే దీవెనలు మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిలారెడ్డి అటు ఇటు తిరిగి చివరికి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్న జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఇతర ప్రతిపక్షాలను మించి అన్న జగన్మోహన్ రెడ్డి మీద ఆమె వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఇంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నీ అంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా షర్మిలను విమర్శించట్లేదు, కానీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని కూడా విభజించింది అని చెప్పి తిరుపతిలో ఈ మధ్య జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో అన్నారు. కాంగ్రెస్ ఆల్వేస్ డస్ దిస్, దే డివైడ్ అండ్ రూల్. అన్ఫార్చునేట్లీ నౌ వన్స్ అగైన్ దే హావ్ నాట్ లెర్న్డ్ దేర్ లెసన్స్, సో వన్స్ అగైన్ దే హావ్ డివైడెడ్ మై ఫ్యామిలీ, బ్రాట్ ఇన్ మై సిస్టర్ టు యాక్చువల్లీ లీడ్ దేర్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల విమర్శిస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఆమెని డైరెక్ట్ గా టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. వైఎస్ఆర్ అసలు సిసలు వారసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే పదే ప్రకటిస్తున్నారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా సపోర్టర్స్ గాని, విదేశాల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి భక్తులు గాని వైఎస్ షర్మిల పుట్టుక మీద, ఆమె ఇంటి పేరు మీద, ఆమె మాటల తీరు మీద తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్యక్తిగత దాడి కొనసాగిస్తున్నారు. వచ్చిందండి చేస్తావు ఒక్కసారి మాకు చెప్పి సెలవిచ్చుకుంటే తర్వాత నిన్ను మేము ట్రోల్ చేయము. వాటి మీద షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. తనకు తన సోదరి షర్మిలకు ప్రాణహాని ఉంది అని చెప్పి తెలంగాణ పోలీసులకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కంప్లైంట్ చేస్తే సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైఎస్ఆర్ కుటుంబంలో తలెత్తిన గొడవలే ప్రస్తుతము ఏపీలో రెండు పార్టీల మధ్య ఎలక్షన్ వార్కి దారితీశాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గొడవలు ఉన్నాయి అని ఎలా చెప్పగలము అంటే సాక్షి మీడియాలో నాకు వాటా ఉంది అని చెప్పి ఈ మధ్య షర్మిల ఓపెన్గా చెప్పారు ఒక బహిరంగ సభలో. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఓ సందర్భంలో తన వదిన జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతి పేరు తీసి మరి ఆమె బహిరంగంగా విమర్శించారు. నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా? పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? వైఎస్ఆర్ కుటుంబంలో అన్నా చెల్లెలి మధ్య తలెత్తిన ఆస్తి గొడవలతో మొదలైన వివాదము వాళ్లను ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యర్థుల్ని చేయడమే కాదు,
బ్రాండ్ వైఎస్ఆర్ కోసం, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు ఘీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి.